భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండల పరిధిలోని గురువారం నాడు మున్సిపల్ పరిధిలోని మూడో వార్డునందు కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి బ్యాండ్ మేళాలతో వెళ్లి ప్రచారం చేసిన మూడో వార్డ్ కౌన్సిలర్ పరమేష్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రజలకు సురక్షితంగా ఉంటారని అపోహలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరూ కూడా కరోనా టీకా తీసుకోవాలని అన్నారు అదే విధంగా కరోనా వ్యాధి పూర్తిగా పోనందున ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్కులు శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటించాలని మూడో వార్డ్ ప్రజలకు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పరమేశ్ యాదవ్ వీసం శేషయ్య కొమ్మరం కనకయ్య అబ్దుల్ మజీద్ భవానీ ప్రసాద్ తులసీరామ్ సాంబమూర్తి హసీన్ కుమార్ బండి రామ్జీరావ్ బొట్టు శ్రీను వీరకుమార్ అతియ కళ్యాణి రాములమ్మ పద్మ శిల్ప కుసుమ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పలకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సూచనల మేరకు అలాగే రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేంద్రవర్ణ గారి కోరిక మేరకు ఈరోజు మేము ఇంటింటికి బ్యాండ్ మేళాలతోని ఎవరెవరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారో చూసుకుంటూ వేసుకొని వాళ్ళకి కంపల్సరీగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి కరోనా నుంచి రక్షణ పొందాలి అని చెప్పేసి అని వారికి అవేర్నెస్ తీసుకొస్తూ తెలియజేస్తూ వారిని అందరినీ కూడా కోవిడ్ సెంటర్లకు తీసుకెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ చేయించడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఈ యొక్క మహమ్మారి బారిన పడకుండా శానిటైజర్స్ వాడాలని మాస్కులు పెట్టుకోవాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కటి వాతావరణంలో ఉండాలని అలాగే పరిసరాలలో చక్కగా మొక్కలు పెంచుకొని పచ్చదనాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.